ప్రజలని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి బారి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన గౌతమ్ కుమార్ అనే యువకుడు ప్రజలకు ఉపయోగపడేలా 3000 రూపాయల ఖర్చుతో తన సొంత తెలివితేటలతో చేతులు శుభ్రం చేసుకునే పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరాలన్నీ మన భారతదేశానికి చెందిన పరికరాలతో హ్యాండ్ వాష్ మిషన్ ను తయారు చేశాడు. ఈ మిషన్ ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, గుమ్మ లక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ బత్తాడ గౌరీ శంకర్ రావు ఆవిష్కరించారు. అంటే అందరూ వంట పెరిగేస్తాం, జనాలు మనం పెరిగేస్తాం, అలాగా అవి చెట్టు పెరిగింది మనం పెరిగి పెరిగేస్తాం. ఇలాంటి కనిపెట్టి మంచి చాలా గ్రేట్. అంటే ఇప్పుడు ఉండే అవసరం తగ్గట్టుగా కనిపెట్ట మంది చాలా అవుతుంది. ఇద్దరు పట్టుకుంటే మొత్తం అవుతాం. కరోనా వైరస్ ఉంది, షట్ డౌన్ అవుతుంది. యాక్చువల్లీ ఇటు పక్క వాటర్ అనేది ఎవరికి తెలియదు. మన రోజు పాలు ఇచ్చే అతను వేరే దయచేసి అని చెప్పాడు. మరి అంతకన్నా ఇంకేముంది అని చెప్పి ఆ రకంగా మళ్ళీ దయచేసి అంటే ఎండ అంటే ఇది అది కనిపించాడు.